ఈ రోజు కొందరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఒక ఆయన మాట్లాడాడు, 4.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి 4.5 సంవత్సరం ప్రశ్నిస్తానని చెప్పి ప్రశ్నించకుండా మొన్న ఈ మధ్య మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, పారిపోయారంట. కానీ మాట్లాడే వ్యక్తి ఒక్కసారి ఆలోచన చేయాలా, మాట్లాడిన వ్యక్తి ఎవరి గురించి అనేది. పారిపోవటం కానీ భయపడటం కానీ తెలియని రక్తం, వెన్ను చూపని రక్తం, మడమ తిప్పని రక్తం రాజశేఖర్ రెడ్డి గారి రక్తం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాల్లో అడుగు పెట్టంగానే భారతదేశం సైతం, మహామహానాయకులు సైతం సోనియా గాంధీని చూసి ఉచ్చబోసుకుంటుంటే, కేంద్రాన్ని గడగడలాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నువ్వు ఏ పార్టీకి అయితే మద్దతు తెలియజేశావో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొమ్మకైనా కలిసి వచ్చినా గుంపుగా వచ్చినా ఏమీ పీకలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి తెలియజేసుకో. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఎవరు భయపడతారో, ఎవరు వెన్ను చూపి పారిపోతారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మా శాసనసభ్యులు తీసుకుంటే ఎన్నికలకు పోదాం దమ్ముంటే రా అని చెప్తే రానులేని పిరిగి పందా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నించలేని ధైర్యం లేని వ్యక్తి నువ్వు, మా నాయకుడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా చూస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా 2014లైనా 2019 అయినా దమ్మున నాయకుడు ప్రజల్ని నమ్ముకొని ఒక్కడిగానే ముందుకు వస్తాడు. మీలాగా ఎవరితో పొత్తు పెట్టుకుందామా, ఎవరితో కలిసిపోదామా అని వెంపర్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, మగాడు ఒకవైపు ఉన్నాడు, ఎంతమంది ఒకవైపు ఉన్నారో మీ అందరూ కూడా తెలుసు. మాటకొస్తే మాది నేషనల్ పార్టీలు అనుకునే అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా, ఇంకా ఎన్ని ఉన్నాయి కలుపుకో, కట్టగట్టుకొని రండి, ఒక్కరే వస్తాం. 2019లో ఢీకొంటాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీడియాను అడ్డు పెట్టుకోను, 5-6 మీడియాలు మీ చేతుల్లో ఉంటేను, లేకపోతే వీళ్ళందరూ ఉంటేను జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టచ్చో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా వంచచ్చో అనుకుంటే వంగే వ్యక్తి కాదు, మహావృక్షం వంగడు తల వంచడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే నిర్ణయంతో 2014లో ఏ నాయకుడిని మనం ఎన్నుకోవాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్దేశంతో వచ్చేశారు. 2019లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు అందరూ కూడా ముక్తకంఠంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఈ మధ్య మధ్యస్థమితం కోల్పోయి ఉన్నాడు. ఒక భయం వెన్నులో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భయం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అధికారంలో కూర్చున్న తర్వాత ఓటమెరగని కుటుంబం, ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం తీసుకున్న తర్వాత 20 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి తుది శ్వాస వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాడన్న భయం. కాబట్టి అందరూ కట్టగట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. అయినా కూడా 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. మీ పార్టీలు, మీ మీడియా వెనకలేనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోడు,
ఈ రాష్ట్ర అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్ర యువత, ఈ రాష్ట్ర రైతాంగం, ఈ రాష్ట్ర కార్మికులు, ఈ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య మన కర్మ, మనం పప్పు మాటలు కూడా వినాల్సి వస్తా ఉంది. మన దౌర్భాగ్యం ఏం చేస్తాం, గ్రహణం పట్టినప్పుడు తప్పదు కదా. ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టినప్పుడు పప్పు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఈ మధ్య అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పుత్రుడని. నువ్వు ఎవడి పుత్రుడని అడుగుతా ఉన్నా. ఒకసారి మీ చరిత్ర తీసుకో. జీవితాంతం వెనక పోట్లే, ముందు పోటు పోడ్చే ధైర్యమే లేదు మీ నాయనకి. మీ నాయన రాజకీయంలో అడుగు పెట్టిన రోజు నుంచి ఈరోజు దా తీసుకుంటే ఎవడిని వెనక నుంచి పొడద్దామా, ఎవడు అధికారం లాక్కుందాం అనుకున్న చరిత్ర మీది. దమ్ము నుండి ముందుని పోరాటం చేసే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను. తెలుగు సరిగ్గా మాట్లాడలేని నువ్వు, ఒక కాగితం నీ ముందు పెట్టినా కూడా మాట్లాడలేని నువ్వు, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావంటే ఇంకేమనుకోవాలా. నువ్వు కామెడీ యాక్టర్కి ఎక్కువ, సీరియస్ క్యారెక్టర్కి తక్కువ. నీ పాత్రది ఎవరు పాత్ర చేయాల్సిన పాత్ర చేస్తే బాగుంటుంది. నీ పాత్ర కామెడీ యాక్టర్ కూడా ఎక్కువే. కాబట్టి దయచేసి మా పప్పు గారికి తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ వచ్చేద్దయ్యా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకోటి ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ మధ్య 4.5 సంవత్సరం నిద్రపోయి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తానని. మొన్న 6 నెలలు ఉన్నాయి కాబట్టి 12 లక్షల మందికి మేము నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం, 1,000 రూపాయలు ఇస్తున్నాం. జాగ్రత్త, మళ్ళీ మీకు ఇచ్చే 1,000 రూపాయలు సెల్ ఫోన్లకి వెళ్ళి ఫోన్ కొంచెం చలసాలు చేయొద్దు స్వామే అన్నాడు. 1,000 రూపాయలు కంట నువ్వు ఇచ్చిన 1,000 మళ్ళీ జలసాలు సెల్ ఫోను, ఇది ఏమనాలా, ఇది మిలియనియం జోక్ అనాలా. కాబట్టి 12 లక్షల మంది అన్నాడు, ఆడ 100,000 మంది కొడీడు. సంఖ్య మాత్రం 12, ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను రూపాయి ఇస్తున్నానంటే 1 పైసా ఇస్తాడు, కానీ రూపాయి బిల్డప్ ఇచ్చుకుంటుంటాడు. కాబట్టి 12 లక్షలు అంటే నా తెలిసి 100,000 మందికి ఇచ్చేసి, తుత్తు మంత్రం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసి నేను మొత్తం నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేశానని చెప్తాడు. కాబట్టి అందరం కూడా, మనందరం కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే అన్న, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఈ కేరింతలు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పడే కష్టం కానీ జగనన్న మన కోసం పడే కష్టంతో చాలా తక్కువ అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరం కూడా చూస్తూ ఉన్నారు, ఒక ఆయన 2 రోజులు వస్తే 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు ఒక ఆయన. ఆ 2 రోజులు కూడా ఏసీ కళ్యాణ మండపంలో మీటింగులు పెట్టుకుని తిడుతుంటాడు, అంత తప్ప ఇంకేం చేయడు ఒక ఆయన. దాదాపు 10 నెలలు ఎవరూ చేయని పాదయాత్ర ఈరోజు ప్రజల్లో తిరుగుతూ కష్టం చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టం మనందరం కూడా రేపు ఎన్నికల్లో చాలామంది రకరకాలు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కుమ్మరిస్తాడని. మనందరం కలిసికట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం దేనికైనా సిద్ధపడితే, చంద్రబాబు నాయుడు గారు కుమ్మరిచ్చే కోట్లు మనకు ఒక ఎంట్రుకుతో సమానమని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి 2019 ఎన్నికలు మనందరం ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రి పదవి వస్తుందని కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు, రైతాంగం భవిష్యత్తు, మన విద్యార్థుల భవిష్యత్తు, మన అక్క చెల్లెమ్మల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. కాబట్టి 6 నెలల ఎన్నికల్లో ఎన్ని మోసపూరిత హామీలు చేసినా, ఎన్ని కుతంత్రాలు వండినా, ఎన్ని గుంట నక్క వేషాలు వేసినా,
మన అందరం ఒకటే ధ్యేయంతో పని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అధికార పార్టీ నాయకులకు ఎవరైతే వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీకి కొందరు ఒత్తాస పలుకుతున్న అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, రోజులు లెక్క పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు తొందరలో, రోజులు లెక్క పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే తెలియజేస్తాం గుణపాఠం అని చెప్పి అంతకి అంతా కూడా రెట్టింపు మీరిచ్చింది చక్ర వడ్డీతో సహా మీకు వెనక్కిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ బాగుంటుంది.